ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ ఆదివారము వారు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను మిగులును మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు మరి ఒక తడవ బల్షాలీషా నుండి ఒకడు ఇరువది రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను ఆ రొట్టెలు ఆ ఏడు క్రొత్తగా తొక్కించిన యవధాన్యముతో చేయబడినవి ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పెను కానీ సేవకుడు వంద మందికి ఇవి ఏ పాటివి అని అడిగెను ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుము ప్రభు వాకు ఇది వీరు ఈ రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని పలికెను ప్రవక్త ఆదేశము చొప్పున శిష్యుడు రొట్టెలను పంచిపెట్టెను ప్రభు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు మన ఆకలి తీర్చి మన అవసరములలో ఆదుకొనెను నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును నేను కలకాలమును ప్రభువు మందిరమున వసింతును రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ప్రభు సేవకుడు నగుడచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు మీరు ఎల్లప్పుడూను సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలేను పరస్పరము సహాయమనర్చుకునుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ వసుగు ఐక్యతను నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు శరీరము ఒకటే ఆత్మయు ఒకటే మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానస్థానము ఒకే దేవుడు మానవులందరకు ఒకే తండ్రి ఆయన అందరకును పైగా అందరి ద్వారా అందరియందు ఉండువాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ పిదప యేసు తిబేరియా అనేది గలిలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను యూదుల పండుగ సమీపించినది గొప్ప జనసమూహము తన ఎద్దుకు వచ్చిట చూచి ఆయన ఫిలిప్పుతో వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చదము అనెను ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను ఏలైనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంద్రియ ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనిను అచ్చట ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండిరి వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్నవారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను వారు భుజించిన పిదప ఐదు యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈనయే అని చెప్పిది ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకుని మరల ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక